ఉస్మానియా యూనివర్సిటీ గ్రౌండ్లో ఓ మృతదేహం లభ్యమైంది. మృతుడు రమేష్ గౌడ్గా గుర్తించారు. ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. రామ్నగర్ బయోలాజికల్ లిమిటెడ్ కంపెనీలో ఫిల్లింగ్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. మృతదేహం వద్ద దొరికిన ఖాళీ వైన్ బాటిల్, ఒక కూల్ డ్రింక్ బాటిల్ పాయిజన్ తీసుకుని చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు పోలీసులు. 4 రోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు చెప్పారు పోలీసులు. బయట ఏదో వర్క్ చేశాడు, బయలాజికల్ ల్యాబ్లో ఏమో వర్క్ చేశాడు.